ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదకు తోడు కొండవాగులు కూడా కలవడంతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే ఎగువన నీటిమట్టం 26.290 నమోదు కాగా స్పిల్వే దిగువన 16.330 నమోదైంది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.350 నమోదు కాగా దిగువ కాపర్ డ్యాం వద్ద నీటిమట్టం 15.130 చేరింది. దీంతో 48 రేడియల్ గేట్ల ద్వారా వరద జలాలను దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు.